కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ ఆండీ రసేల్ ను ఈ సీజన్ లో అడ్డుకునేది మాత్రం ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా ఒక్కడేనని భారత మాజీ క్రికెటర్ ఎంపీ గౌతమ్ అన్నాడు ఈ సీజన్ లో అతనితో పాటు మరో ఇద్దరు కూడా పై చేయి సాధించొచ్చని తెలిపాడు ఈ సీజన్ ఐపీఎల్ లో రసేల్ ను ఇద్దరు ముగ్గురు బౌలర్లు ఇబ్బంది పెట్టవచ్చు అయితే జస్ప్రీత్ బూమ్రా లాగా రసేల్ ను ట్రబుల్ చేసిన బౌలర్లను ఇప్పటి అయితే నేను చూడలేదని స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో గంభీర్ చెప్పుకొచ్చాడు ఇక ఈ సీజన్ లో రషేల్ ను టాప్ ఆర్డర్ లో పంపాలని కెకెఆర్ యాజమాన్యం భావిస్తుంది అతన్ని మూడో స్థానంలో పంపితే డబుల్ సెంచరీ కూడా చేయగలడని ఆ జట్టు మౌంటర్ డేవిడ్ హసి అభిప్రాయపడ్డాడు అయితే ఈ నిర్ణయాన్ని గంభీర్ వ్యతిరేకించాడు ఐదు ఆరు స్థానాల కన్నా ముందే రష్య ను పంపించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నాడు ఈ ఆలోచన పక్కన పెట్టి సూపర్ ఫామ్ లో ఉన్న మోర్గాన్ అలాగే రష్యల్ సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై దృష్టి సారించాలని టీం మేనేజ్మెంట్ కు ఆ జట్టు మాజీ కెప్టెన్ అయిన గంభీర్ సూచించాడు ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉంటే క్వాలిటీ ఆఫ్ క్రికెట్ క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ అనే వాటితో పెద్దగా పని ఉండదు కానీ అండ్రి రష్య ఆత్మవిశ్వాసం కలిగిన ఆటగా అతని కాన్ఫిడెన్స్ హైలో ఉంటే రసెల్ ముందు ఏ బౌలర్ పనికిరాడు ఇలా సూపర్ ఫామ్ లో ఉన్న ఇయాన్ మార్గన్ రసెల్ ను కేకేఆర్ ఎలా వాడుకుంటుందో చూడాలి అద్భుత ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు పైగా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ లో అందుబాటులో ఉండటం కోల్కతాకు ప్లస్ అయితే కేకేఆర్ ను ఐదో స్థానానికి ముందు పంపించాల్సిన అవసరం లేదు ఏ స్థానంలో వచ్చామనేదే పెద్ద విషయమేం కాదు ఓవర్లతో సంబంధం లేదు టీ ట్వంటీ క్రికెట్ లో ఆరు బంతులే మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయి అని గంభీర్ చెప్పుకొచ్చాడు